మధ్యప్రదేశ్లోని భోపాల్లో నీట్ నర్సింగ్ స్కామ్లకు వ్యతిరేకంగా విద్యార్థులు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీజేపీ ప్రభుత్వం అవినీతికి నిరసనగా సీఎం మోహన్ యాదవ్ ఇంటిని ముట్టడించారు. నీట్ రీఎగ్జామ్తో పాటు అగ్నిపత్ స్కీమ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్లు పెద్ద ఎత్తున ధర్నాకు దిగడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నిరసన కారులు వెనక్కి తగ్గకపోవడంతో వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. దీంతో సీఎం నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.